ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి పైన ఆల్ మీద క్లిక్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు ఆర్వీ ప్రసాద్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మన మొబైల్లో డేటా అనేది ఎంత ఖర్చు అవుతుంది ఎంత యూజ్ చేస్తున్నాం ఎంత బ్యాలెన్స్ ఉంటుంది డైలీ డేటా లిమిట్ ఫర్ ఎగ్జాంపుల్గా వన్ పాయింట్ ఫైవ్ జీబీ అంటే వన్ పాయింట్ ఫైవ్ జీబీలో మనం ఇంతవరకు ఎంత డేటా యూజ్ చేసాము ఎంత బ్యాలెన్స్ ఉంది అనేది మనం ఎలా సెట్ చేయాలి స్క్రీన్ మీద ఎలా చూడాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలు మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్సింబ్ యాక్టివేషన్ చేసి పైన ఆల్ అని వస్తుంది ఆల్ మీద క్లిక్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్టే నోటిఫికేషన్ రూపం రూపంలో తెలుసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనము ఇక్కడ మనం మొబైల్ స్క్రీన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ స్వైప్ చేసినట్లయితే స్క్రీన్ మనం డేటా అనేది ఆన్ చేస్తాం కదా ఇట్లా ఇట్లా చేసినట్లయితే పైన కనిపిస్తుంది చూడండి పైన టైం డేట్ కింద యూజ్డ్ దిస్ మంత్ థర్టీన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ జీబీ అని చెప్పేసి ఓన్లీ మంత్ మాత్రం షో ఇక్కడ వచ్చేసి షో చేస్తుంది కదా ఇక్కడ మనము డైలీ డేటా కూడా ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు అనమాట ఆ యొక్క సెట్ చేసుకునే ప్రాసెస్ అనేది ఇప్పుడు చూద్దాం ఇప్పుడు సింపుల్గా మనం సెట్టింగ్స్ వెళ్ళాలి మన మొబైల్లో సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెట్వర్క్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు సిమ్ నెంబర్ వన్ ఆ టూ ఆ మీ యొక్క డేటా అనేది యూజ్ చేసే సిమ్ నెంబర్ వన్ సెలెక్ట్ చేసుకోవాలి లేదంటే టూ సెలెక్ట్ చేసుకోవాలి నాది బై డిఫాల్ట్ సిమ్ నెంబర్ వన్ ఉంది కాబట్టి నేను సిమ్ నెంబర్ వన్ ఏ ఇక్కడ ఓపెన్ అయింది ఇక్కడ చూసినట్లయితే మనకు డేటా యూసేజ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మన యొక్క డేటా యూసేజ్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి సిమ్ నెంబర్ వన్లో ఇక్కడ దిస్ మంత్ అంటే ఈ లో వచ్చేసి ఇప్పటి వరకు థర్టీన్ జీబీ మాత్రమే యూజ్ చేశా ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మేనేజ్ డేటా యూసేజ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా డేటా యూసేజ్ లిమిట్ దీన్ని ఇది ఆఫ్లో ఉంటుంది దీన్ని మనం ఆన్ చేయాలన్నమాట దీన్ని ఆన్ చేసి డైలీ డేటా యూసేజ్ లిమిట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీన్ని మనం ఎనేబుల్ చేసుకోవాలంటే దీన్ని ఆన్ చేసుకోవాలి క్లిక్ చేసినట్లయితే ఆన్ అవుతుంది ఆన్ అయిన తర్వాత దీని మీద క్లిక్ చేసి మనకు మీరు ఏపించుకున్నటువంటి డేటా ప్లాన్లో డైలీ వన్ పాయింట్ ఫైవ్ జీబీ ఏపించుకున్నారనుకోండి అంటే రీఛార్జ్ చేయించుకున్నారనుకోండి అప్పుడు ఇక్కడ మనము వన్ వన్ పాయింట్ ఫైవ్ జీబీ మాత్రం ఇక్కడ మనం ఎంటర్ చేయాలన్నమాట వన్ పాయింట్ ఫైవ్ జీబీ లేదు మీరు వన్ జీబీ జీబీకైనా మీరు ప్లాన్ తీసుకున్నట్లయితే ఇక్కడ వన్ మాత్రమే సెలెక్ట్ చేసి పెట్టుకోండి సెలెక్ట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ కింద సెండ్ అలాట్ ఓన్లీ అని చెప్పేసింది కదా దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే దీన్ని డిజేబుల్ కూడా చేసుకోవచ్చు సెలెక్ట్ చేసి పెట్టుకున్నట్లయితే మీకు ఎంత డేటా ఇంకా బ్యాలెన్స్ ఉంది అని చెప్పేసి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డేటా అయిపోయిన తర్వాత మీకు అలాట్స్ కూడా వస్తుంటాయి అనమాట సింపుల్గా ఓకే మీద క్లిక్ చేయాలి ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డైలీ డేటా యూసేజ్ లిమిట్ వన్ జీబీ డైలీ మనం సెలెక్ట్ చేసుకున్నాం ఇప్పుడు మనం స్వైప్ చేద్దాం ఒకసారి ఇట్లా స్వైప్ చేసినట్లయితే మనకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి యూజ్డ్ టుడే థర్టీ ఫైవ్ ఎంబీ అంటే ఈరోజు నేను మార్నింగ్ నుంచి థర్టీ ఫైవ్ ఎంబీ మాత్రం యూజ్ చేశాను రిమైనింగ్ టుడే వచ్చేసి జీరో పాయింట్ నైన్ సెవెన్ జీబీ అంటే తొమ్మిది వందల డెబ్బై అంటే నైన్ సెవెంటీ ఎంబీ అనేది ఇక్కడ నాకు బ్యాలెన్స్ అయితే ఉంది ఇలాగా మీరు కూడా మీరు స్క్రీన్ మీద సెట్ చేసుకోవచ్చు కొన్ని మొబైల్స్లో ఇట్లా స్వైప్ చేసినప్పుడు వస్తుంది కొన్ని మొబైల్స్లలో కింద నోటిఫికేషన్ లాగా వస్తుంది కదా ఇక్కడ కూడా మీకు షో చేస్తుంది అనమాట అంటే అండ్రాయిడ్ మొబైల్లో ప్రతి ఒక్క మొబైల్లో సేమ్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి మీరు కూడా గమనించండి గమనించి ఈ యొక్క సెట్టింగ్స్ చేసుకున్నట్లయితే సింపుల్గా మీ యొక్క డైలీ డేటా లిమిట్ అనేది చూసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా డేటా లిమిట్ ఎలా చెక్ చేసుకోవాలి మనం ఎలా సెట్ చేయాలి అనే దాని గురించి అయితే క్లియర్గా అర్థమైంది అనుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ సిమెల్ యాక్టివేషన్ చేసి పైన ఆల్ ఉన్న వస్తుంది ఆల్ మీద క్లిక్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్